యాభై ఎనిమిది సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటానికి అసలు ఆర్థిక లెవెల్ అధ్యక్ష ఉన్న తెలంగాణను ఊడగొట్టిన లెవెలు ఇదే కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ గారు డెఫినెట్గా అది హిస్టరీ కాదు అధ్యక్ష ఆయన ఎవరు కూడా కాదనలేరు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నది ఉన్నట్టే ఉంటే అసలు ఎక్కడుంది కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవరు ఎవరు బాధ్యులు అధ్యక్ష దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఆధ్వర్యంలో నానా రకాల ఆ రోజు కూడా విద్యార్థులు తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాయి ఆనాడున్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు బోరుగుల రామచంద్రరావు గారు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఉడవొట్టిందే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే బట్వి కుమార్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మనం కొంప ఉంచుకుంటా అధ్యక్షులు తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ ఊడగొట్టిందే కాంగ్రెస్ అధ్యక్ష దాంట్లో డౌటే లేదు అది హిస్టరీ హిస్టరీలో రికార్డ్ అయింది అది ఇక్కడ నుంచి ఫ్లైట్ మీద పోయేటప్పుడేమో ఏమో రామ్ చంద్రరావు గారు ఎయిర్పోర్ట్లో చెప్పినారు ఒప్పుకునేది లేదు సత్యనా సరే తెలంగాణ తప్ప మేము వేరే మాటలు అని చెప్పి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒప్పించి బలవంతంగా ఒప్పించి పంపిస్తే వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో విలేకరులు కానీ చెప్పిన మాట నిజమే నాడికి పోతిగా నెహ్రూ సాబు చెప్పిండ అని చెప్పినాక పెద్ద మనిషి ఏం మాట్లాడతాం మజబూరులను నేను ఒప్పుకొని వచ్చిన అని చెప్పిండే అధ్యక్ష అది కూడా హిస్టరీలో ఉంది ఇప్పుడు నేను చెప్పేది కల్పిత కథ కాదు ఆ విధంగా ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ ఆ తదనంతరం అనేక అగ్రిమెంట్లు అది జెంటల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఆ విడగొట్టిన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి కాల రాస్తే ప్రేక్షక పాత్ర వహించిందే కాంగ్రెస్ పార్టీ చివరికి అరవై తొమ్మిది ఉద్యమం అందులో తమరు కూడా భాగస్వామి అధ్యక్ష తమర్ తెలియంది కాదు ఎంత కర్కశంగా వివరించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పట్ల అంటే యాభై ఆరులో నాడు అనేక మందిని జైళ్లలో పెట్టినారు సిటీ కాలేజ్ దగ్గర ఫైరింగ్ జరిగితే ఏడుగురు విద్యార్థులు పట్టమగలు తెచ్చిపోయినారు అధ్యక్ష దాన్ని ఏం ఖాతరు చేయకుండా ఆ రోజు కలిపేసినారు ఆ తదనంతరం అరవై తొమ్మిది ఉద్యమం వస్తే ఎన్ని రకాలంటే హైట్ని తీసుకొని పోయినారు అధ్యక్ష అప్పుడు ఆ రోజు చివరికి టీఎన్జిఓలు కూడా తెలంగాణ నాన్ గజెడ్ ఉద్యోగులు కూడా ఆయన ఉన్నటువంటి నాయకుడు ఆమోస్ గారి మీద ఎస్మా కేసులు పెట్టి రకరకాల కేసులు పెట్టి జైళ్లలో బంధించినా కూడా అనేక పోరాటాలు చేసినారు అధ్యక్ష మనందరికీ తెలుసు అందులో తమరు కూడా భావిస్తారు తెలంగాణ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకపోతే బద్రీ విశాల్ పెట్టి గారు వగేరే నాయకులంతా బేగం బజార్లో బకెట్లు పట్టుకొని పోయి దుకాణాల మీద అడిగి ఆ డబ్బులు తెచ్చి ఉద్యోగులను కాపాడుకున్నారు అధ్యక్ష ఇదంతా చరిత్ర ఎంత రాసి రంపాన పెట్టినరో ఎన్ని బాధలు పెట్టినరో ఎంతమందిని కాల్చి చంపినో ఆ ఘనచరిత్ర అంతా కూడా కాంగ్రెస్ ఖాతాకపోతుంది అధ్యక్ష అరవై తొమ్మిదిలో ఆనాడు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల నాయకత్వంలో ఉద్యోగుల నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తిని ఎగిసిపెడితే చివరికి ఫైనల్గా డెమోక్రాటిక్గా కూడా తెలంగాణ తన అభిప్రాయం చెప్పింది అధ్యక్ష పద్నాలుగిట్లో పదకొండు మంది ఎంపీలను గెలిపించి యావత్తు తెలంగాణ గుండెలు జీల్చి మా తెలంగాణ మాకు కావాలంటే ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారిని నిరాకరించి నో తెలంగాణ అని చెప్పి నిరాకరించినారు అధ్యక్ష ఇది కాంగ్రెస్ చరిత్రనే